1982 జులై 9వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై 33 సంవత్సరాలు పూర్తయి, 34వ సంవత్సరం నడుస్తోంది. అప్పటి ప్రముఖ హీరో, ప్రముఖ హీరోయిన్, ప్రముఖ దర్శకుడు ఈ ముగ్గురు కలయికలో వచ్చిందండి. వీళ్లల్లో ఏ ఒక్క పేరు చెప్పినా గాని మీరు తేలిగ్గా సినిమా పేరు చెప్పేయచ్చు. కొంచెం సస్పెన్స్ కావాలి కదా, అందుకని వాళ్ల పేర్లు కాకుండా వేరే ఆధారం చెప్తాను. 1982 అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి వెళితేనండి, ఒక మహత్తరమైన రాజకీయ మార్పుకి పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నటువంటి రోజులవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫాను వస్తుందా రాదా, వస్తుందేమో, ఆ వస్తే చూద్దాంలే, ఇలాగా అందరూ అంచనాలు వేసుకుంటూ చర్చలు వాడిగా వేడిగా సాగుతున్న వాటి రోజుల్లో వచ్చింది ఈ సినిమా. భారతదేశ చరిత్రలోనే విడుదల కోసమని రాష్ట్రపతి వరకు వెళ్లిన మొట్టమొదటి తెలుగు సినిమా అయి ఉండొచ్చండి. అలాగే రాష్ట్రపతి చూసి ఈ సినిమా విడుదలకు అభ్యంతరం లేదు, విడుదల చేయొచ్చు అని నిర్ధారించినటువంటి చివరి సినిమా కూడా బహుశా ఇదే అయి ఉంటుంది. నిర్మాణం సమయంలో సంచలనం, విడుదలకి ముందు సంచలనం, విడుదల తర్వాత సంచలనం, ఆ హీరో నట జీవితంలోనూ, ఆ దర్శకుడి నట జీవితంలోనూ కూడా ఈ సినిమా సంచలనాత్మకమైన విజయంగా మిగిలిపోయిందండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా బొబ్బిలిపులి అండి. 1982 జులై 9న విడుదలైంది. సమాజంలో అన్యాయానికి గురైనటువంటి కథానాయకుడు, అక్రమాలని సహించలేని కథానాయకుడు, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించడం గాని కోర్టు తీర్పుల కోసం ఎదురు చూడడం గాని కాకుండా దుర్మార్గుల్ని నేరస్తుల్ని తని అంతం చేయడం, ఇలాంటి కథలు చాలా వచ్చాయి తర్వాత. కాకపోతే వీటన్నిటికీ పునాది ఈ బొబ్బిలిపులి అని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత సంవత్సరాల్లో భారతీయుడు, ఠాగూర్, శివాజీ, అపరిచితుడు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇలాగే హీరో గారు సమాజంలోని దుర్మార్గుల్ని తనే శిక్షించడం అనేటటువంటి కథాంశంతో వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రకటించడానికి ముందు మొదలై ఆయన పార్టీ ప్రకటించిన 2 రోజులకి సెన్సార్కు వెళ్లి అక్కడి నుంచి 3 నెలల పాటు సెన్సార్ తోటి విరోచితమైన పోరాటం జరిపాక విడుదలై సంచలన విజయం సాధించిందండి. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి రాజకీయ విజయానికి కూడా ఈ బొబ్బిలి సినిమా, ఈ బొబ్బిలిపులి సినిమా ఎంతగానో దోహదం చేసిందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బొబ్బిలి యుద్ధం చరిత్రలోనండి తాండ్ర పాపారాయుడు అని ఒక వీరుడున్నాడు, ఆయన బిరుదు బొబ్బిలి పులి, ఆ పేరే ఈ సినిమాకి కూడా పెట్టారు. క్లుప్తంగా ఈ సినిమా కథేంటో చూద్దాం. సినిమాలో హీరో ఎన్టీ రామారావు గారు, ఆయన పాత్ర పేరు చక్రధర్. భారతదేశ సరిహద్దు దళాల్లో మేజర్ గా పనిచేస్తూ శత్రువుల్ని చీల్చి చెండాడుతూ ఉంటాడు. వాళ్ల ఊళ్ళో ఆయనకు ప్రియురాలు విజయ, ఆ పాత్ర వేసింది శ్రీదేవి గారు. ఈ చక్రధర్ తండ్రి మిలిటరీ నుంచి పారిపోయి పోలీసుల నుంచి తప్పించుకోవడానికని దొంగ స్వామీజీ అవతారం ఎత్తి అతను మోసాలు చేస్తూ ఉంటాడు. ఆయన భార్య అంటే హీరో గారి తల్లి గుర్తుపట్టి భర్త గురించి నీ మోసాలు అందరికీ చెబుతాను అంటే ఆమెను చంపడానికి కూడా వెనకాడడు. ఆ విధంగా భార్యనే చంపినటువంటి తండ్రి దుర్మార్గుడు. తల్లి చనిపోయినా కానీ మిలిటరీలోనే కొనసాగుతూ తల్లి అంత్యక్రియలు కూడా రాకుండా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే హీరో చక్రధర్ పాత్రలో ఎన్టీ రామారావు గారు. ఇది నేపథ్యం అండి. ఒకసారి సెలవులకి ఈ మేజర్ చక్రధర్ వాళ్ల ఊరు వస్తాడు. వచ్చి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. అతను సెలవులకు వచ్చి ఊర్లో ఉన్నప్పుడు సమాజంలో జరిగే కొన్ని అక్రమాలు అన్యాయాలు చూస్తాడు. ఒక యాక్సిడెంట్ లో, ఒక కారు యాక్సిడెంట్ లో ఒక అతన్ని చంపేసి అతను దొంగ సాక్ష్యాలతోటి దానిలో నుంచి తప్పించుకోవడం, అతనికి సహాయం చేసేటటువంటి పోలీస్ ఇన్స్పెక్టరు అలాగే దొంగ సర్టిఫికెట్ ఇచ్చే డాక్టరు ఇలాంటి సన్నివేశం ఒకటి చూస్తాడు. ఆ తర్వాత గోడౌన్లో నుంచి పంచదార బస్తాలన్నింటినీ బయటకు తరలించేసి గోడౌన్ కి నిప్పు పెట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసేటటువంటి సందర్భం ఇంకోటి చూస్తాడు. ఇలాగా సమాజంలో అన్యాయాలు అక్రమాలు చేసేటటువంటి సందర్భాలను చూసి
మన దేశానికి నిజమైన శత్రువులు లోపలే ఉన్నారు, సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు కాదు, వీళ్లను కూడా అంత చూడాలి, వీళ్లని సరిచేస్తే గాని సమాజం బాగుపడదు అని అతను ఊళ్ళోనే ఉండడానికి నిశ్చయించుకుంటాడు. ఇలా ఈ సమాజంలోని అన్యాయాలు అక్రమాలు హీరో గారి కళ్ళబడడం ఇది ఒకవైపు అయితే, అతని కుటుంబ సభ్యుల విషయానికి వస్తే హీరో గారికి ఒక చెల్లెలు, ఆ చెల్లెలు ఒక అతన్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమించిన అతనికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆ ప్రేమించిన అతని తండ్రి ఒక షరతు పెడతాడు, మా అమ్మాయిని నువ్వు చేసుకుంటే మీ చెల్లెని మా అబ్బాయికి చేసుకుంటానని. ఆ అమ్మాయి అమాయకురాలు, చెల్లెల మీద ఉన్న ప్రేమతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను ఆ అమాయకురాలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇటువైపు ప్రేమించిన అమ్మాయిని వదిలేయడానికి కూడా సిద్ధపడతాడు. ఈ విధంగా ఒకవైపు ఫ్యామిలీ సెంటిమెంట్, రెండో వైపు సమాజంలోని అన్యాయాలు అక్రమాలు చూసి అతను ఆవేశపడ్డం. ఆ అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళను కోర్టు కూడా తీసుకెళ్తాడు. కాకపోతే కోర్టులో దొంగ సాక్ష్యాలతోటి వాళ్లు బయటపడతారు. చివరికి ఈ హీరోనే పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి మలుపు వస్తుంది. ఇంకోవైపు పెళ్లైనటువంటి చెల్లెల్ని ఆ విలన్ల యొక్క కొడుకులు బలాత్కారం చేసి ఆమె చావు కూడా కారణమవుతారు. అన్ని వైపుల నుంచి అతని గుండెని మండిస్తూ ఉంటే పోలీసుల నుంచి తప్పించుకుని అతను బొబ్బిలిపులి అనే పేరుతోటి సొంతంగా ఒక సైన్యం లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుని తనకు అన్యాయం చేసిన వాళ్ళని, సమాజంలో అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళని తనంతట తనే హతమారుస్తూ ఉంటాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కుతాడు, కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. జరిగాక ఇతను ప్రశ్నిస్తాడు, నేను ఆ రోజు సరిహద్దుల్లో మన శత్రువుని చంపినందుకు నాకు పరమవీర చక్ర బిరుదు ఇచ్చారు, ఇక్కడ నేను సమాజానికి శత్రువుల్ని సంహరిస్తున్నాను, దానికి దీనికి తేడా ఏముంది అని కోర్టుని నిగ్గదీసి ప్రశ్నించడంతో సినిమా ముగుస్తుంది. ఇదండి క్లుప్తంగా కథ. అంటే సమాజంలోని అన్యాయాలని ప్రశ్నించడం, ఎదిరించడం, ప్రతిఘటించడం, అంతం చేయడం, ఇవి కథలోని ప్రధానాంశం. కాకపోతే ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్ ని ఎవరెస్ట్ శిఖరం స్థాయిలో నిలబెట్టాలి, పైగా ఆయన రాజకీయ జీవితానికి ఇది దోహదం చేయాలి. ఇదంతా కూడా ఈ సినిమా తీయడానికి ముందు వాళ్లకున్నటువంటి కొన్ని నియమాలన్నమాట. అది ప్రధాన సూత్రమే. కాకపోతే ఏమైందంటే దాసరి నారాయణరావు గారు తనకు సహజ సిద్ధమైనటువంటి ఫ్యామిలీ సెంటిమెంట్లను కూడా దీనిలో చొప్పించి, కేవలం ఇది గంభీరమైన సినిమానే కాదు, దీంట్లో కుటుంబ సంబంధాలు భావోద్వేగాలు కూడా ఉన్నాయి అని అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకర్షించడానికని సెంటిమెంట్లు విపరీతంగా దట్టించారు. ఉదాహరణ చెప్పుకోవాలంటే తల్లి మరణ వార్త తెలిసినా గాని సైన్యంలోనే కొనసాగుతూ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే హీరో, భార్యనే చంపేసే హీరో తండ్రి, ప్రియురాల్ని వదులుకున్న హీరో, భార్య శవానికి తలకొరివి పెట్టడానికని మారువేషంలో వెళ్లే హీరో, దుర్మార్గుడైన తండ్రిని సైతం వెంటాడి తరిమి తరిమి చంపేసే హీరో, ప్రేమించిన అమ్మాయే చివరికి కోర్టులో ఆ ప్రేమికుడికి అంటే పెళ్లి చేసుకోలేకపోయినటువంటి హీరోకి శిక్ష విధించమని న్యాయమూర్తిని అడిగేటటువంటి సందర్భం, ఇన్ని రకాల సెంటిమెంటుల్ని దాసనారాయణరావు గారు సరైన పాళ్లలో రంగరించి ఆ సినిమాకి ఒక విభిన్నతని, వినూత్నతని, ఆ కాలంలోని పరిస్థితులకి కావాల్సినటువంటి మసాలాలన్నీ కూడా దట్టించి కూర్చారండి ఈ సినిమా కథని. ఈ సినిమాకండి డైలాగ్స్ పెద్ద ఎసెట్. మర ఫిరంగుల్లాగా ఆ సంభాషణలో ఎన్టీఆర్ గారి గంభీర స్వరంలోంచి పేలుతుంటే చూసేటటువంటి ప్రేక్షకులు ఉద్విగ్నతతో చూడడమే కాకుండా ఆవేశంతో ఊగిపోయేవాళ్ళు. అలాగే ఈ సినిమాకి ఆయువు పట్టు ఆత్మ అని చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ సీన్. దాదాపుగా 13 నిమిషాలు ఉంటుందండి. ఒకసారి చూడండి, యూట్యూబ్ లో దొరుకుతుంది. ఆ 12.5 నిమిషాల్లో హీరో ఎన్టీ రామారావు గారు కనిపించేది కేవలం నడుము దగ్గర నుంచి పై వరకు మాత్రమే ఆయన శరీరం కనిపిస్తుంది. 4 చదరపు అడుగులు మాత్రమే ఉండేటటువంటి కోర్టు బోను, ఆ బోనులో నుంచుని ఆయన 12.5 నిమిషాలు యాక్షన్ చేయాలి గంభీరమైనటువంటి సంభాషణలు చెబుతూ. ఆయన నటన అక్కడ చూస్తే గనక నభూతో నభవిష్యతి అనిపిస్తుందండి. ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఆయన అటు ఇటు హడావుడిగా ఆవేశంగా తిరగడానికి కానీ పాత్రల దగ్గరికి వెళ్లి నువ్విలా నువ్వలా అని సంభాషణలు చెప్పడానికి కానీ అవకాశం లేదు. కదలకుండా అక్కడే ఉండాలి. అక్కడే ఉంటూ మరి ఆవేశాన్ని చూపించాలి. నటన ఎలా చూపించాలి? ఆయనకి కనిపించేదల్లా చేతులు,
కళ్ళు, కనుబొమ్మలు, పెదాలు, భుజాలు వీటితో మాత్రమే ఎన్టీ రామారావు గారు చేసిన నటనని ఒకసారి చూస్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఆయన ఎందుకన్నారో మనం చెప్పుకోదగినటువంటి వెయ్యిన్నొక్క ఉదాహరణల్లో ఇంకో ఉదాహరణ కనిపిస్తుందండి దాంట్లో. అలాగే ఈ సినిమాకి ఇంకొక పెద్ద అదనపు ఆకర్షణ సంగీతం. పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. అందులో ప్రేక్షకులకి కొంచెం కాలక్షేపం కోసమని శ్రీదేవి ఎన్టీఆర్ గారికి పెట్టినటువంటి యుగళ గీతాలు కానీ, గంభీరమైనటువంటి పాటలు కానీ, మధ్య మధ్యలో వచ్చేటటువంటి దేశభక్తి ప్రపూరితమైన గీతాలు కానీ, ఇవన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆ రోజుల్లో. ఇంకా వేటూరు గారి సాహిత్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇటు శృంగార గీతాలు రాశారు, అటు గంభీరమైనటువంటి గీతాలు రాశారు. చిట్ట చివరిలో కూడా సినిమా చాలా సీరియస్ గా సాగుతూ ఉండగా హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక క్లబ్ పాట ఓ సుబ్బారావు అప్పారావు అంటూ దానికి కూడా ప్రేక్షకులు విపరీతంగా చప్పట్లు కొట్టారు. ఈ విధంగా అన్ని వైపుల నుంచి కూడా ప్రేక్షకులకు కావాల్సినవన్నీ అందిస్తూ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి రాజకీయ జీవితానికి కావాల్సినటువంటి ఆ ఊపుని కూడా తెలియజేస్తూ ఆ సినిమాని నిర్మించారండి. ఈ సినిమా చెప్పుకున్నాం కదా, ఈ సినిమా విడుదల అవ్వడానికి విపరీతమైనటువంటి పోరాటం జరిగింది. సినిమాలో ఎన్టీ రామారావు పాత్ర అన్యాయాలని అక్రమాలని ఎదిరించడానికి ఎంత పోరాటం చేశాడో దాదాపుగా అంత పోరాటం నిర్మాత దర్శకుడు బయట చేస్తే కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ విశేషాలు, ఈ సినిమా షూటింగ్ సందర్భంలో జరిగినటువంటి విశేషాలు, అసలు ఈ సినిమా మొదలైనటువంటి సందర్భం, ఆ ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక, వెబ్ మాసపత్రిక, అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెలా ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక చదవండి, చదివించండి. www.kaumudi.net kumudi.net మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. ఈ బొబ్బిలి పులి నిర్మాణానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటో చూద్దాం. 1981 జూలై ఆగస్టు ప్రాంతం అండి. అప్పటికి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వస్తారు అనేటటువంటి ఊహలు బాగా సాగుతున్నాయి. ఎన్టీ రామారావు గారు కూడా దాడిని ఖండించలేదు. అంటే నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఆయన ఇంకా అధికారికంగా నేను పార్టీ పెడుతున్నాను అని ప్రకటన చేయలేదు. అలాంటి సందర్భంలో ఈ సినిమా మొదలైంది. ఎలా మొదలైందంటే మద్రాసులో బజుల్లా రోడ్ అని అక్కడ ఎన్టీ రామారావు గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన ఇంటి ఎదురుగుండానే దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు. సాధారణంగా ఆ రోజుల్లో ఏమిటంటే తిరుపతి వెళ్లిన వాళ్ళందరూ కూడా తిరుపతి నుంచి మద్రాసు వెళ్లి ఎన్టీ రామారావు గారిని దర్శించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా చాలా సంవత్సరాలు కొనసాగింది. ఈ 1981 మధ్య రోజులు వచ్చేసరికి ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు అనేటటువంటి ఒక సరికొత్త ఆకర్షణ, ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మళ్ళా సినిమాల్లో వెయ్యరు కదా, మరి ఏమి సినిమాలు చేస్తారు ఇప్పుడు, ఇంతవరకు చేసినటువంటి సినిమాల్లో ఆయన చూసుకోవడం, ఇట్లాంటి ఆలోచనలతోటి ఆయన్ని చూసేటటువంటి అభిమానుల తాకిడి బాగా పెరిగింది. ఆయన ఇలా ఎక్కువగా వచ్చేటటువంటి అభిమానులందరినీ చూసి రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి సినిమా తీయాలి, ఒక గొప్ప సినిమా తీయాలి, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎన్టీ రామారావు గారికి వచ్చింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిలో అభిమానులందరూ కూడా ఒక మనిషిని చూడలేదండి, ఒక వ్యక్తిని చూడలేదు. ఆయన ఒక రాముణ్ణి చూశారు, ఒక కృష్ణుణ్ణి చూశారు, ఒక సర్దార్ పాపారాయణ్ణి చూశారు. అందుకని అలాంటి భావావేశం ఉన్నటువంటి ఒక సినిమాతో ఎగ్జిట్ అవ్వాలి రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు అనేటటువంటి ఆలోచనతోటి ఆయన ఎదురుగుండా ఇంట్లో ఉన్న దాసనారాయణరావు గారిని పిలిచారు. పిలిచి ఆయనకి చెప్పారు, నేను రాజకీయాల్లోకి వెళ్లడం అనేది నిర్ణయమైపోయింది, కాకపోతే ఎప్పుడు అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోవాలి, వెళ్లబోయే ముందు నేను ఒక గొప్ప సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఈ అభిమానులందరినీ చూస్తుంటే నాకు ఆలోచన వచ్చింది, దానికి మీరే దర్శకత్వం చేయాలి అని ఆయన అన్నారు. అప్పటికే ఆయన సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒకటే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఎన్టీ రామారావు గారితో. దాసనారాయణరావు గారు కూడా చాలా ఉద్విగ్నంగా అనిపించింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి చివరి సినిమా అంటే అప్పటికి అలా అనుకున్నారు, తర్వాత వేశారనుకోండి, చివరి సినిమాకి దర్శకత్వం చేసేటటువంటి అవకాశం వస్తోంది అని. కాకపోతే దాసనారాయణరావు గారు అప్పట్లో ఎలా ఉన్నారంటే
ఒకేసారి 5-6 సినిమాల మీద పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఒక సినిమాకి స్టోరీ సిట్టింగ్ జరుగుతుంటే ఇంకో సినిమాకి సంభాషణలు రాయడం, ఇంకో సినిమా మ్యూజిక్, ఇంకో సినిమా షూటింగ్, ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ఇలాగా ఆయన అష్టావధానం చేసినట్టుగా సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. పైగా ఈ సంభాషణ జరగడానికి ముందు సంవత్సరమే ఆయన ప్రేమాభిషేకం అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చున్నారు అక్కినే నాగేశ్వరరావు గారితో. అలాంటి సందర్భంలో రామారావు గారు పిలిచి ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే, మీరు ఇంతకు ముందు అయితే నిజంగానే మీకోసం ఒక పాత్ర సృష్టించగలిగి మీకోసం ఒక కథ తయారు చేయగలిగేవాళ్ళం, కానీ ఇప్పుడు మీరు పాత్రని మించి ఎదిగిపోయారు, ప్రేక్షకులందరూ కూడా రాబోయే మీ రాజకీయ జీవితం గురించి ఊహించుకుంటూ మిమ్మల్ని చాలా ఎక్కువగా చూస్తున్నారు, అలాంటి మిమ్మల్ని ఒక సినిమా పాత్రలో ఒదిగేలాగా చేయడం సాధ్యమవుతుందా అని నాకు కొంచెం సందేహంగా ఉందండి అని ఆయన చెప్పారట. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే, ఒక పని చేయండి, ఇట్లాగా జనహితం కోసమని అన్ని రకాలైన అదుపులు అడ్డంకులు దాటుకుని నిర్మోహమాటంగా సమాజ సేవ కోసం పాటుపడేటటువంటి ఒక పాత్ర సృష్టించండి, అలాగైతే గనక మనం ప్రేక్షకుల అంచనాల్ని అందుకున్నట్టుంటుంది, నాకు కూడా భవిష్యత్తుకు పనికొస్తుంది, నా రాజకీయ అరంగేట్రానికి అది దోహదకారిగా ఉంటుంది అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. అప్పుడు దాసనారాయణరావు గారికి అనిపించింది, ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, ఈ ప్రత్యేకత నాకే ఉండాలి, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు చేసేటటువంటి చివరి సినిమా అన్నట్టుగా ఆయన అంగీకరించారు. హీరో సిద్ధమయ్యారు, దర్శకుడు సిద్ధమయ్యారు, మరి ఇది భారీ సినిమాగా రూపొందాలి, దానికి ఒక భారీ నిర్మాత కావాలి. ఎవరు అనుకున్నప్పుడు అంతకుముందు దాసనారాయణరావు గారితో చాలా సినిమాలు తీస్తున్నారు వడ్డే రమేష్ అని, ఆయన విజయ మాధవి కంబైన్స్ అనే బ్యానర్ తోటి దాసనారాయణరావు గారితో కటకటాలు రుద్ర ఇలాంటి సినిమాలు తీశారు. ఆయన నేను తీస్తానని ముందుకొచ్చారు. ఆయనకి ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారితో సినిమా తీయాలని ఉంది కానీ వీలు కాలేదు. దాసనారాయణరావు గారికి కూడా ఆ నిర్మాత యొక్క సామర్థ్యం తెలుసు, అందుకని ఆయన ఎన్టీ రామారావు గారికి పరిచయం చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా సరే అన్నారు. ఆ విధంగా వడ్డే రమేష్ గారు ఎన్టీ రామారావు గారితో నిర్మించిన మొదటి చివరి సినిమా ఈ బొబ్బిలిపులి. ఈ విధంగా మొత్తం ఒక కాంబినేషన్ తయారైంది. ఇంకా అక్కడి నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ దాసనారాయణరావు గారు అడిగితే చెయ్యను అనేవాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుల్లోనూ. శ్రీదేవి, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు, జగ్గయ్య, జయచిత్ర, ప్రభాకర్ రెడ్డి అందరూ కూడా ఆ రోజుల్లో చాలా బిజీగా నటించేటటువంటి నటీనటులందరూ కూడా ఈ సినిమాలోకి వచ్చారు. అట్లాగే సాంకేతిక నిపుణులు కూడాను, వేటూరు గారు, జేవి రాఘవులు గారు, అప్పట్లో సంగీత దర్శకుడు జేవి రాఘవులు చాలా హిట్ సినిమాలు ఇస్తూ ఉన్నారు. స్టంట్స్ మాధవన్ అని, అలాగే నృత్యాలు సలీం అని, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో చాలా పేరున్నటువంటి సాంకేతిక నిపుణులు అందరూ సిద్ధమయ్యారు. కథ కావాలి, ఎలాంటి కథ కావాలి? ఎన్టీ రామారావు గారిని చాలా ఉన్నత శిఖరాల్లో చూపించేటటువంటి కథ, ఆయన పాత్రని సమాజానికి సేవ చేసేటటువంటి, సమాజానికి ఏ విధంగానైనా సరే సేవ చేసేటటువంటి ఒక హీరో పాత్ర కావాలి. దాసనారాయణరావు గారు, ఆయన కో డైరెక్టర్ ఒక ఆయన నందం హరిశ్చంద్రరావు అని, ఆయన వెంటబెట్టుకుని ఆయన స్టోరీ డిస్కషన్స్ కని కూర్చున్నారు. కూర్చుంటే ఒక చిన్న ఆలోచన తట్టింది. ఏమిటంటే, దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ కోసమని పరాయి వాళ్లను చంపినప్పుడు వాళ్లకి చాలా బహుమతులు ఇస్తారు, అదే సమాజంలో హాని చేసే వాళ్లను ఎవరైనా చంపితే న్యాయస్థానం, కోర్టులు, దానికి సాక్ష్యాలు, తీర్పులు ఇవన్నీ ఉండాలి, ఎందుకు ఈ వ్యత్యాసం అనేటటువంటి ఒక చిన్న ఆలోచనతోటి ఆయన కథ తయారు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటగా ఈ సెంట్రల్ పాయింట్ అనుకున్నాక ఎన్టీ రామారావు గారికి చెప్పారు, ఇదండి పాయింట్, దీని నుంచి అల్లుకుంటూ వస్తాను, హీరో సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి తిరగబడతాడు అని. ఆయనకి వెంటనే బాగా నచ్చింది, అలాగే చేయండి అని చెప్పారు. దాసనారాయణరావు గారి సామర్థ్యం మీద ఆయనకి ఏమాత్రం అనుమానం లేదు, అంతకు ముందే రెండు సినిమాలు చేస్తున్నారు కాబట్టి. ఆ విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ అంతా కూడా దాసనారాయణరావు గారు సిద్ధం చేసుకున్నారు. ఆయనకి సంభాషణలు రాయడం కానీ, ఆ సినిమాలో సెంటిమెంట్ల సీన్లు పెట్టడం కానీ, ఆయనకి నల్లేరు మీద నడక ఆయనకి ఏమాత్రం ఇబ్బందికరమైన విషయం కాదు. స్క్రిప్ట్ అంతా సిద్ధమైపోయింది. 1981 1st August హీరోయిన్ మంజుల ఇల్లు అప్పట్లో షూటింగ్లకి అద్దెకిస్తూ ఉండేవాళ్లు. ఆ హీరోయిన్ మంజుల గారింట్లో 1981 August ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టాక ఎక్కడా ఆగలేదండి, 50 రోజుల్లో సినిమాని పూర్తి చేసేశారు.
అందులో ఎన్టీ రామారావు గారు 38 రోజులు వీళ్ళకి డేట్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఏమిటంటే ఆయన వెనకాల ఈ రాజకీయ పార్టీ ప్రారంభించడానికి కావాల్సినటువంటి పనులు చూసుకోవడం, వాటి చర్చలు, ఇటువైపు సినిమా, ఈ పాత్రలోకి వెళ్లడం, ఇదే కాకుండా ఆయనకి జస్టిస్ చౌదరి సినిమా కూడా సమాంతరంగా నడుస్తోంది. ఆ సినిమా ఇంత బిజీలో ఉండి కూడా ఆయన 35 రోజులు ఈ సినిమాకి కేటాయించారు. మొత్తం 50 లక్షల్లోనో ఏమో ఈ సినిమాని తీసేశారటండి. సినిమా చాలా మొత్తం అంతా కూడా మద్రాసులోను ఊటీలోను ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది. ఇంత హడావుడిలో ఉండి కూడా అంత తొందరగా ఎలా పూర్తి చేయగలిగారంటే, సినిమాల్లో ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ గురించి మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ ఉదయం 7 గంటలంటే ఆయన 6:55 కన్నా సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆయనని మించిన క్రమశిక్షణ దాసనారాయణరావు గారిది, ఆయన 6:45 సిద్ధంగా ఉండేవాళ్ళు. అలా ఒక క్రమశిక్షణతోటి, దీక్షతోటి, పట్టుదలతోటి చేసినటువంటి సినిమా కరెక్ట్ గా 50 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. అంతవరకు బాగానే ఉంది ఈ షూటింగ్. ఈ సినిమా అంతటికీ కూడా చాలా ఆయువు, ఆత్మ అనదగింది క్లైమాక్స్ సీన్ అనుకున్నాం కదా. ఆ క్లైమాక్స్ సీన్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, నిర్మాత వడ్డే రమేష్ గారు దాసరి నారాయణరావు గారికి చెప్పారట, ఏమండి మీరు క్రిందట సంవత్సరం వచ్చినటువంటి ఆ ప్రేమాభిషేకం సినిమాలో చిట్ట చివర 30 నిమిషాలు కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేశారు, మీరేం చేస్తారో తెలియదు, మన సినిమాలో కూడా క్లైమాక్స్ అంత అద్భుతంగా ఉండాలి, ప్రేక్షకుల్ని ఉద్విగ్న భరితుల్ని చేసేలాగా, వాళ్ళని ఆవేశ భరితులు చేసేలాగా ఉండాలి అని చెప్పారట. దాసరి నారాయణరావు గారు సరే ఆ సంగతి నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను అని చెప్పారు. ముందేదో క్లైమాక్స్ అనుకున్నారు, ఇలాగే కోర్టు సీన్ లో ఉంటారు, హీరో చాలా ఆవేశంగా సంభాషణలు చెప్పాలి. అంతా సిద్ధమైంది. ఆ రోజు పొద్దున్నే 9 గంటలకి క్లైమాక్స్ సీన్ తీయాలి. ఏవిఎం స్టూడియోలో ఈ కోర్టు సీన్ సెట్ వేశారు. 9 గంటలకి ఆ రోజు షూటింగ్ మొదలనుకున్నారు. ఎన్టీ రామారావు గారు రావడానికంటే 1 గంట ముందే దాసరి నారాయణరావు గారు వచ్చి ఆ సెట్ లో కూర్చుని స్క్రిప్ట్ అంతా ఒకసారి చూసుకున్నారు. చూసుకున్నాక ఆయన అంతవరకు రాసినటువంటి సంభాషణల కంటే ఇంకా పవర్ఫుల్ సంభాషణ రాస్తే బాగుంటుంది అని, ఇంకా ఎన్టీ రామారావు గారు రావడానికి సమయం ఉంది కదా అని ఆయన ఒక పక్కన కూర్చుని సంభాషణలన్నీ మళ్లీ తిరిగి రాయడం, కొత్త సంభాషణలు చేర్చడం ఇలాంటిది మొదలుపెట్టారు. అలా రాస్తూ 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 దాదాపుగా 35 పేజీలు అయిపోయిందట. అంతా రాయడం అయ్యే వరకు కూడా ఆయన తలెత్తి చూడలేదు. తలెత్తి చూసేసరికి సమయం 11 గంటలు అయిపోయింది. ఆయన కంగారేసింది, రామారావు గారు వచ్చేసి ఉంటారు, 9 గంటలకు షూటింగ్ మొదలు పెట్టాలి. ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనకి సమయం కూడా తెలియలేదు. తలెత్తి చూసేసరికి ఎన్టీ రామారావు గారు దూరంగా సెట్ లో కూర్చుని ఉన్నారు. ఈయన వెళ్లి క్షమించాలి, ఇలా 9 గంటలకు షూటింగ్ మొదలు పెట్టాలి, నేను ఇలా రాయడంలో నిమగ్నం అయిపోయేసరికి తెలియలేదు అంటే, ఆయన ఏం పర్వాలేదు, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు అంత దీక్షగా రాస్తున్నప్పుడు మిమ్మల్ని చెడగొట్టడం ఇష్టం లేక నేను మిమ్మల్ని పలకరించలేదు, అందుకని మీకు అంతరాయం కలిగించడం నాకు ఇష్టం లేకపోయింది అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. సరే ఈయన వెళ్లి, ఇవ్వండి సంభాషణలన్నీ కూడా ఇంతకు ముందు రాసిన వాటిని నేను మళ్లీ తిరగరాశాను, కొత్తగా చేర్చాను అని దాసరి నారాయణరావు గారు చాలా ఆవేశంతో, ఆ మాడ్యులేషన్ తోటి సంభాషణలన్నీ చదివి వినిపించారు ఎన్టీ రామారావు గారికి. ఆయనకి బ్రహ్మాండంగా నచ్చడమే కాకుండా ఆయన ఏమన్నారంటే, మొత్తం ఆ పేపర్లన్నీ తీసుకుని ఓ పని చేద్దామండి, ఈ పూట షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దామన్నారు. దాసరి నారాయణరావు గారికి అర్థం కాలేదు, ఏమిటిది, ఏమైంది, ఒకవేళ ఆయనకి ఏమైనా పనుందా, లేకపోతే ఆయన ఆలోచన ఏమిటి అని ఆయనకు అర్థం కాలేదు. సరే షూటింగ్ క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటేనట, ఆ పేపర్లన్నీ తీసుకుని ఆయన సరాసరి మధ్యాహ్నం పూట మెరీనా బీచ్ కి వెళ్లి ఆ బీచ్ లో ఎవ్వరూ లేని చోట ఏకాంతంగా కూర్చుని మొత్తం మాడ్యులేషన్ తో సహా సంభాషణలన్నింటినీ ప్రాక్టీస్ చేసి, ఎంత దీక్ష క్రమశిక్షణ అర్థం చేసుకోండి, ఆయన అప్పటికే సినిమాల్లోకి వచ్చి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతోంది, అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి ఈ సినిమా 291వ సినిమా అండి, అంటే 290 సినిమాల్లో నటించాక కూడా సంభాషణలు చెప్పడానికి ఆయన ఎంత అంకిత భావంతో పనిచేసేవాళ్లు అనడానికి ఇదొక ఉదాహరణ. అలా బీచ్ లో ప్రాక్టీస్ చేసి మధ్యాహ్నం మొదలుపెట్టారు మళ్ళా షూటింగ్. షూటింగ్ కి వెళ్లబోయే ముందు మళ్ళా రికార్డిస్ట్ దగ్గరికి వెళ్లి తన వాయిస్ ఒకసారి చెక్ చేసుకుని ఎంత పిచ్ లో చెప్తే బాగుంటుంది, ఎంత ఎక్కువలో చెప్పాలి, ఎంత తక్కువలో చెప్పాలి, ఎంత ఆవేశంతో చెప్పాలి అన్న ముందు సరిచూసుకుని అప్పుడు షూటింగ్ మొదలు పెట్టారు. అయితే దర్శకుడికి చెప్పారట,
ఇది చాలా ఆవేశంతో చెప్పే డైలాగు. మీరు కనుక కట్స్ కట్స్ గా తీస్తే ఈ ఆవేశం, ఈ స్పీడ్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అందుకే నేను సింగిల్ షాట్ లో నేను చెప్పేస్తాను. మీరు కావాలంటే తర్వాత కెమెరా మార్చుకోవడం కానీ మీరు చేసుకోండి అని చెప్పి ఆయన ఆవేశంగా అనర్గళంగా వరుసనే ఆ డైలాగులన్నీ చెప్పేశారటండి. అందుకే మీరు ఇప్పుడు చూసినా కానీ ఆవేశం కనిపిస్తూ ఉంటుంది దాంట్లో. అయితే ఈ షూటింగ్ జరగడం ఒక ఎత్తు, షూటింగ్ అయిపోయాక డబ్బింగ్ చేయాలి మళ్ళా. ఎందుకంటే ఆ షూటింగ్ సమయంలో చెప్పేటటువంటి కంఠస్వరం మనం వినేది కాదు. ఆ తర్వాత మళ్ళా వెనకాల మళ్ళా దాన్ని చెప్పించి ఆ ఫిలిం మీద సూపర్ ఇంపోజ్ చేస్తారు. ఆ విధంగా ఈ సినిమా మొత్తానికి అలాగే చెప్పాలండి. ఈ షూటింగ్ అయిపోయింది, ఆ తర్వాత మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అవుతున్నాయి. అన్ని అయిపోయి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పేటటువంటి రోజు ఎప్పుడంటే ఈయన ఆ మర్నాడు వెళ్లి హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించాలి. ఆ ముందు రోజు ఈయన డబ్బింగ్ పెట్టుకున్నారు. సినిమా మొత్తానికి డబ్బింగ్ చెప్పాలి. ఎన్టీ రామారావు గారు డబ్బింగ్ చెప్పడంలో చాలా ప్రత్యేకత అందరికీ తెలుసు. ఆ రోజుల్లోను ఆయన సాయంకాలం 4 గంటల ఫ్లైట్ కి హైదరాబాద్ వెళ్లాలి. ఉదయం 8 గంటలకే వచ్చి కూర్చున్నారు స్టూడియోలోను. 8 గంటలు మాత్రమే సమయం ఉంది. సినిమా మొత్తానికి ఆయన డబ్బింగ్ చెప్పాలి. మొత్తం ఒక్కొక్క సీనే చెప్పుకుంటూ వెళ్లారు. ఆయన ఒక్కడే ఉన్న సీన్లు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీదేవి వీళ్ళ కాంబినేషన్ సీన్లు అన్ని చెప్పుకుంటూ వెళ్లారు. చిట్ట చివరికి ఈ కోర్టు సీను డబ్బింగ్ అంతా చెప్పి సరిగ్గా ఆయన 3:30 అవచేసి 4 గంటలకల్లా ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్ వెళ్లిపోతూ చెప్పారట. దాసనారాయణరావు గారు మిగతా వాళ్ళందరికీ కూడా వస్తాను బ్రదర్, పరిశ్రమతో రుణం తీరిపోయింది టాటా అని వెళ్లిపోయారట. అయితే ఆ తర్వాత కూడా సినిమాల్లో వేశారు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే అప్పటికి అలా అనుకున్నారు, ఇదే చివరి సినిమా అవుతుందేమో అనుకుని. అలా డబ్బింగ్ చెప్పేసి మర్నాడు హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ లో ఆయన తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తెలుగుదేశం పార్టీని ప్రకటించింది ఎప్పుడండి, 1982 March 29th. వాళ్ళు మొట్టమొదటగా అనుకున్నది ఏమిటంటే ఈ సినిమాని 1982 April 7 విడుదల చేద్దామని. అప్పటికింకా మరి తెలుగుదేశం పార్టీ ప్రకటిద్దామని అనుకున్నారా లేదో తెలియదు, కానీ వీళ్ళు డేట్ మాత్రం April 7 అనుకున్నారు. సరిగ్గా అది కలిసి వచ్చేది. ఈయన ప్రకటించింది March 29 అయితే April 7 సినిమా విడుదలైతే కనుక చాలా బాగుండి ఉండేది. కాకపోతే March 29 ఆయన తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. March 31 వీళ్ళు సెన్సార్ చేయడానికని ఇచ్చారు సినిమాని. ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటేనండి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం వార్తాపత్రికల్లో చదివే వార్తలు, టీవీల్లో చూసేటటువంటి దృశ్యాలు, ఇది మనకు కనిపించే రాజకీయం. మనకు కనిపించకుండా తెర వెనకాల బోల్డెన్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, అది అసలైన రాజకీయం. ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటేనట, ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్నవాళ్లు కానీ మరి రాజకీయ రంగాల్లో ఎవరో ఏమో కానీ కొంతమంది సెన్సార్ బోర్డుకి ఉత్తరాలు రాశారట. ఈ సినిమా అంతా కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీసుకున్నారు. ఈ సినిమా కనుక విడుదలైతే ఆయన మన ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా తెలుగుదేశానికి బాగా దోహదం చేస్తుంది, అందుకని ఈ సినిమా ఎలాగైనా సరే అడ్డంకులు ఉండేలాగా చూడండి అని ఎవరో రాశారని అప్పట్లో చెప్పుకున్నారు. ఏమైతే మొత్తానికి వెళ్ళింది, ఇది వెళ్లి సెన్సార్ వాళ్ళు చూశారు. చూశాక దాంట్లో ఒక సెన్సార్ ఆఫీసరు 4 or 6 సభ్యులు అట్టండి. అందులో కొంతమంది ఏమో ఈ సినిమాని అసలు బ్యాన్ చేయాలి, రిలీజ్ చేయడానికి వీల్లేదు అన్నారు. ఇంకో కొంతమంది ఏమో దీన్ని కొన్ని కట్స్ చెప్పారు. ఆ కట్స్ అంతా చేస్తేనండి 3,000 సినిమా తీసేస్తే చివరి వాళ్ళకి 1/2 or 1.5 మిగులుతుంది, ఇంకా దాంతో సినిమా ఏం విడుదల చేస్తారు? అది సెన్సార్ ఆఫీసరు ఫస్ట్ చూడగానే చెప్పింది. దానికి మరి సహజంగానే ఎలా ఒప్పుకుంటారు, నిర్మాత దర్శకుడు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి రివైజింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది, ఆ రివైజింగ్ కమిటీకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. రివైజింగ్ కమిటీకి వెళ్లారు. ఆ రివైజింగ్ కమిటీ ఎవరు అంటే ఎల్వి ప్రసాద్ గారు దాని చైర్మన్. ఎల్వి ప్రసాద్ గారు అంటే ఎన్టీ రామారావు గారిని అసలు సినిమాల్లోకి తీసుకొచ్చింది ఆయనే. ఆయనతో పాటుగా 10 సభ్యులు, వాళ్ళందరూ సినిమా చూశారు. సినిమా చూస్తే వాళ్లలో సగం మంది ఏమో ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని చెప్పారు, కొన్ని కట్స్ చెప్పారు. ఇంకో సగం మంది ఏమో చివరిలో ఉన్నటువంటి క్లైమాక్స్ తీసేయండి అన్నారు. ఎక్కువ మంది చెప్పేటటువంటి ఆ నిర్ణయానికి ఆయన ఒప్పుకోవాలి కాబట్టి ఎల్వి ప్రసాద్ గారు కూడా అటు ఇటు కాకుండా ఉండిపోయారు. సరే దాసనారాయణరావు గారు ఈ ప్రొడ్యూసర్ వెళ్లి ఏమండి ఏమైంది అని అడిగారట. ఓ పని చేద్దామండి, సినిమా నేను విడుదలకి నేను ఒప్పుకుంటాను, కాకపోతే ఒక పని చేయండి క్లైమాక్స్ తీసేసేయండి అన్నారు. అసలు ఆ సినిమాకి అయువు పట్టే క్లైమాక్స్,
క్లైమాక్స్ తీసేస్తే ఇంకేముంటుంది అందుకని చెప్పేసి దానికి కూడా ఒప్పుకోలేదు. మొత్తానికి ఏమైతే సినిమాల్లో హీరో పోట్లాడినట్టుగానే మేము కూడా పోరాడదాం అనుకుని వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఆయన చెప్పినటువంటి నిర్ణయానికి ఒప్పుకోలేదు. అక్కడి నుంచి ఏం చేశారంటే ఢిల్లీలో సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్నాడు హృషికేష్ ముఖర్జీ అని, ఆయన హిందీ చిత్రరంగానికి సంబంధించిన ఆయన. ఆయనకు అపీల్ చేసుకున్నారు. ఆయన సినిమా చూశాడు. ఆయన సినిమా చూసి ఆయన అటు ఇటు చెప్పలేదు, నాకు ఏమీ తెలియట్లేదు, కింద వాళ్ళు చెప్పింది అందుకని ఆయన సమాచార శాఖకి రిఫర్ చేశాడు గవర్నమెంట్ లో. ఒక తెలుగు సినిమానే కాదండి, ఇంకా ఏ సినిమా కూడా ఇన్ని దశలు దాటుకుంటూ వెళ్ళింది అనుకోను విడుదలవడానికి ముందు. సరే, ఈలోగా ఢిల్లీలో ఇలా జరుగుతుంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఈ సినిమాలో శ్రీదేవి తండ్రిగా వేసిన ఆయన, ఆ రోజుల్లో సినిమా పరిశ్రమలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఆయన అన్నిటికీ ముందుంటూ ఉండేవాడు. ఆయన ఈ సినిమాకి ఎలాగైనా సరే విడుదల చేయించాలని చెప్పేసి ఆయన రంగంలోకి దిగి ముందుగా ఢిల్లీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు 17-18 మందిని పోగు చేసి వాళ్ళకి ఈ సినిమా చూపించారు. వాళ్ళందరూ మంచిది అని చెప్పేసి ఒక టాక్ బయటకు వచ్చింది. ఆ తర్వాత పివి నరసింహారావు గారు, పిండేకంటి వెంకట సుబ్బయ్య గారు, జనరల్ కృష్ణారావు గారు వీళ్ళందరినీ చూసి వాళ్ళకి చూపించారు. వాళ్ళు చూసి సినిమా బాగానే ఉంది కదా అన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారికి చూపించారు. ఆయన కూడా సినిమా బాగానే ఉంది అన్నాడు. ఇలా వీళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇటు పక్కన సమాచార శాఖ, డిఫెన్స్ వీళ్ళందరూ కూడా చూసి సినిమా యథాతథంగా రిలీజ్ చేయొచ్చు అని చెప్పారు. ఆ విధంగా అన్ని అడ్డంకుల్ని తట్టుకుని అది జులై 9వ తారీఖున విడుదలైందండి 1982. విడుదలైన దగ్గర నుంచి ఇది ఇంకా రికార్డుల్ని బద్దలు కొట్టింది, రికార్డుల్ని తిరగరాసింది, రికార్డులు సృష్టించింది. ఎన్నైనా చెప్పుకోండి, ఆ సినిమా విడుదలైన రోజుల నుంచే సంచలనం సృష్టించింది. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా 2-3 థియేటర్లలో విడుదల చేశారు. అది పగలు లేదు, రాత్రి లేదు, ఏ షో తర్వాత ఏ షో పడుతుందో కూడా తెలియదు. అంత విపరీతంగా ప్రేక్షకులు ఆదరించారు. దీన్ని రికార్డులు చెప్పుకోవాలంటేనండి, తెలుగులో మొట్టమొదటిసారిగా 100 థియేటర్లలో పైగా విడుదలైనటువంటి సినిమా ఈ బొబ్బిలిపులి. మొట్టమొదటి రోజు 13 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద 3 కోట్లు పైగా వచ్చిందటండి. అంటే పెట్టిన పెట్టుబడికి 6 రెట్లు ఎక్కువగా వసూలు చేసింది. హైదరాబాద్ లో సుదర్శన్ 35 లో 175 రోజులు ఆడింది, అది రికార్డు. అలాగే ఎన్టీ రామారావు గారి సినిమాల్లో సంవత్సరం పాటు ఆడినటువంటి సినిమాలు, అంతకుముందు పాతాళ భైరవి, లవకుశ, అడవి రాముడు, వేటగాడు, దాని తర్వాత 5వ సినిమా ఈ బొబ్బిలిపులి. అలాగే ఇంకో పెద్ద రికార్డ్ అండి, ఎన్టీ రామారావు గారు 9 నెలల వ్యవధిలో 300 రోజులు ఆడినటువంటి 3 సినిమాలు ఇచ్చారు అదే సంవత్సరం. వండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, 3 కూడా ఒక్కొక్కటి 300 రోజులు ఆడిని, 3 కలిసి 9 నెలల వ్యవధిలోనే విడుదలైన. ఇన్ని రికార్డులు సృష్టించిందండి బొబ్బిలిపులి. అప్పుడే కాదు, ఆ తర్వాత ఎప్పుడు విడుదలైనా కానీ ఎన్టీ రామారావు గారి ఆవేశానికి ప్రేక్షకులు కూడా అంతకు ద్విగుణీకృతమైనటువంటి ఆవేశంతో ఆ సినిమాని చూసి ఆదరించారు. అవండి బొబ్బిలిపులి చిత్ర విశేషాలు. మరి ఇన్ని విశేషాలు చెప్పుకున్నాక మనం ఆ క్లైమాక్స్ సీన్ లో కొన్నైనా సంభాషణలు వినకపోతే ఈ కార్యక్రమానికి పరిపూర్ణత ఉండదు. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా? ఎస్. పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? అవును ఉంది. పై కోర్టుకు వెళ్లితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టాయి వానర్. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కాని శిక్ష పడదు. తెలివిగల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, రాజరావును చంపావా, భీమరాజును చంపావా అని అడిగారే కాని వాళ్ళని ఎందుకు చంపావు అని ఎందుకు అడగలేదు యువర్ ఆనర్? ఓహో, అంటే కాగితాలేనా మీకు ఆధారం? యువర్ ఆనర్, జస్ట్ ఏ మినిట్, మీరు జడ్జిని మర్చిపోండి, ఇది న్యాయస్థానం అని మర్చిపోండి. మామూలు మనిషిగా, హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువర్ ఆనర్. నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, చరిత్ర పుట్టను తిరగవేసి చూడండి. నేను విధించిన శిక్షకు వాళ్ళు అర్హులు కారో మీరే తేల్చి చెప్పండి. ఎవరన్నా
అదంతా కేవలం వ్యక్తిగతం. వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా కాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్? ప్రతి వ్యక్తి తనకు కావాల్సిందేదో అది సాధించటం కోసం, తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు. ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు, న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు, న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు. అందుకే ఆ నేరస్తుని నా చేతులతో నేనే స్వయంగా చంపాను. కానీ యూ షుడ్ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. తత్వాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు. మీ న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాలు ఆధారాలు. పంచదార గోడంలో భక్తులు తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను, కానీ సాక్షులు ఎక్కడి నుంచి తేలివరాన? వచ్చిన సాక్షులు డబ్బుకు అమ్ముడైపోయారు. అలాగే రోడ్డు మీద నేను రోడ్డు మీద మనుషుల మీద కాలు పోతూ ఉండగా వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళతో చూచాను. దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు, ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నా ఇక్కడికి రాడు రాలేడు. ఉన్న ఒక్కడిని నేను వచ్చాను, కానీ ఏం లాభం? నా నిజాయితీని నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసేశాయి. అంతకులు ఎవరో కోర్టుకు తెలియదు, నాకు తెలుసు. తెలిసిన దానికి ఆధారాలు లేవు, ఆధారాలు ఉంటే మీరు శిక్షించలేరు. కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం నేనే విధించాను. నేనే విధించాను. ఓకే ఓకే యువర్ ఆనర్, మీరిచ్చే తీర్పును మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను, నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? మనుషుల్ని చంపినందుకు. ఓ, మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదా? మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని, సుమారు 400 మందిని దారుణంగా చంపాను, అంటే హత్య చేశాను. మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? శత్రువులను చంపినందుకు. శత్రువులంటే మనుషులు కారా? కావచ్చు, కానీ మనకు శత్రువులు. ఏ విధంగా మనకు శత్రువులు యువరానర్? మన దేశాన్ని కబళించడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా యువరానర్? అఫ్కోర్స్, కావచ్చు. కావచ్చు యువరానర్. వాళ్ళెవళ్ళో మనకు తెలియదు. మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్లామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు. వాళ్లను చంపితే సన్మానం, సత్కారం, మహావీర చక్ర బిరుద ప్రదానం. మరి మన వాళ్ళు మన దేశాన్ని, దేశ ప్రజానీకాన్ని, పేద ప్రజల్ని, న్యాయస్థానాల్ని, న్యాయాన్ని రక్షించే స్థానాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. యువరానా, నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు యువరానా, ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్ళు మన దేశానికే శత్రువులు, వీళ్ళ మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కి వచ్చి వెన్ను పోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుత్ర తుళ్ళు ఉంది. వాళ్లను చంపితే సన్మానం, సత్కారం, వీళ్లను చంపితే ఉరిశిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు.